కదా. మరి భక్తుల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటారు నిమజ్జనోత్సవ సమయంలో? మీరు పదం వాడారు, భక్తులు అన్నారు. ఎలా అంతే కదా, అంతే భక్తులుగా ఉండాలి, భక్తులుగానే ఉండాలి, భక్తులుగా ఉండాలి. అంతేగాని అనకూడదు, రోడ్డు మీద ఒక పిచ్చి మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేస్తూ ఇలా వెళ్ళకిలా పడుకుని గుండ్రగా ఇట్లా తిరుగుతూ మధ్య మధ్యలో నాలుగు రోడ్ల కోడళ్ళల్లో ఆగుతారు. చుట్టూ ఉన్నవాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు. ఈ చప్పట్లు కొడుతూ మ్యూజిక్ దేంతో ఉంటుంది, కొంచెం ఒక డీజే కొద్దిగా ఉంటుంది, అందరికీ మంచివి పెట్టుకునే వీలు బాగా ఉండేది కొంచెం ఉండి, ఈ స్టీల్ పళ్ళాలు తెచ్చి దానికి మోగిస్తూ ఉంటారు. వీడు ఇలా వీపు, మరి ఏమైపోతుందో, మంట పుడుతుందో పుట్టదో మనకి తెలియదమ్మా, అలా వీపు మండిపోయేటట్టుగా రోడ్డు మీద ఇట్లా పడుకుని గుండ్రగా తిరుగుతూ నృత్యం చేస్తూ ఉన్నాడు అంటే ఏ స్థితిలో ఉండుంటాడు? దాన్ని చూసి ఎంతమంది విమర్శించారు, మీరు దేవుడి పేరుతో ఇలాంటి పనులు చేస్తారు, అట్లా రోడ్డు మీద నేల మీద పడుకుని బోర్ల పడుకుని కానీ వీపు వెళ్ళకిలా పడుకుని కానీ అలా గుండ్రగా తిరుగుతున్నారంటే రోడ్డు ఎలా ఉంటుందో తెలుసు కదా, దాని మీద వీపు మంట పెట్టదా, అలా మంట పెట్టకుండా తిరుగుతున్నాడంటే ఏ స్థితిలో ఉంటుంటాడు? అట్లాంటివి ప్రోత్సహిస్తున్నారా? ఈ గణపతి పందిళ్ళు వేయడానికి చందాలకు వస్తారా? చందాలు మేమిస్తే ఆ చందాలతో వాళ్ళు చేసే పనులు ఇవ్వా అని అడిగితే ఇంతే మనం సమాధానం చెప్పడం. అట్లా ఉండకూడదు అనేదాన్ని నేను నిక్కచ్చిగా చెప్తున్నానమ్మా. వినాయక నిమజ్జనం తీసుకొచ్చేటప్పుడు ఏమిటో అంత హంగామా ఉండదు, ఆ పందిళ్ళ దగ్గర అంత ఇదేమీ ఉండట్లేదు. ఒకప్పుడు ఈ టీవీలో అవి ఎక్కువగా లేని రోజుల్లో స్క్రీన్ పెట్టి పౌరాణిక సినిమాలు వేయడం, ఏదో మంచి పాటలు పాడించడం, ఏదో కొంతమంది ఒక వేదిక వేసి చాలామంది వచ్చి అక్కడ పాటలు పాడడం, అవి కూడా బాగానే ఉండేవి. మంచి పాటలే పాడేవారు, పిచ్చి పాటలు కాకుండా. ఎందుకంటే వచ్చి ఫిజికల్గా కనపడుతున్నారుగా, పిచ్చి పాటలు పెట్టడానికి ఉండదు. ఇవి చూస్తున్న భక్తులు ఎవరో ఒకళ్ళు ఏంటమ్మా ఆ పాట పాడుతున్నావు మానే అని అంటే కూడా ఇంకా బాగుండదు. అంచేత కొంచెం బాగానే ఉండేది. తర్వాత చాలా పందిళ్ళల్లో సాయంత్రం అయ్యేటప్పటికీ ప్రవచనం, పూజ తర్వాత కాసేపు గణపతి గురించి ఎవరో ఒకళ్ళ చేత మాట్లాడించడం, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఇవి నడుస్తూ ఉండేవి. ఇప్పుడు అది ఏం లేకుండా అయిపోయి అక్కడ డీజేలే పెడుతున్నారు, అక్కడ ప్రవచనాలు ఉండట్లేదు. ఉంటే ఎవరు వింటారమ్మా? వినేవాళ్ళు ఎక్కడున్నారు? చెప్పేవాళ్ళకు కుదవలేదు. వినేవాళ్ళు లేకపోవడం వల్ల ఎవరు కూడా ఆ రకంగా చేసే పని లేదు. ఇవన్నీ ఉంటున్నాయి, ఇతరుల చేత మనం విమర్శలకి లోనవ్వడానికి కారణం కూడా అవుతున్నాయి. భక్తిగానే ఉండాలి. ఈ ఉద్వాసన చెప్పిన తర్వాత ఇంట్లో ఆయనకి సంగీతం, నృత్యం మొదలైనవన్నీ ఇష్టం గనక ఇలాంటివన్నీ చేసుకుంటూ ఊరేగింపుగా భక్తిగా తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ పాటలు పాడలేకపోయినా నృత్యాలు చేయలేకపోయినా భజన చేయగలరు కదమ్మా. భజన కూడా గొప్పగా చేయలేకపోవచ్చు వాయిద్యాలు అవి లేకుండా. గణపతి బప్ప మోరియ అనొచ్చు, జై గణేశ అనొచ్చు, వినాయకుడికి జై అనొచ్చు. ఇవి ఈ మధ్య ఒకటి రెండు నిరుడే అనుకుంటా వచ్చింది, ఒక అద్భుతమైనటువంటి వినాయక నిమజ్జనానికి సంబంధించిన చిన్న పోస్ట్ వాట్సాప్లో చాలా బాగుంది. చిన్న పిల్లలు, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకెవరూ లేరు, వాళ్ళకి సరిగ్గా మంచి బట్టలు వేసుకునేది కూడా లేదు, ఇంతంత నిక్కర్లు ఏదో షర్ట్లు, మామూలు చిరిగిపోయిన షర్ట్లు వేసుకున్నారు 10-12 ఏళ్ల లోపు పిల్లలు. వాళ్ళు ఏం చేశారు అంటే ఒక చిన్న దాంతో ఒక కర్రలు కట్టి ఆ కర్రల మీద ఇట్లా కట్టి ఒక పందిరిలాగా పాలవెల్లి దాని మీద వినాయకుడిని కూర్చోబెట్టుకుని వీళ్ళు ముందు భజన చేసుకుంటూ వాళ్ళు పెద్ద గొప్పగా కూడా పాడలేదు, వాళ్ళకు వచ్చింది గణపతి బప్ప మోరియ అనుకుంటూ అది అప్పుడుగా తీసుకెళ్ళి ఊళ్ళో చెరువులో కలిపారు. ఇంకొక దాంట్లోనేమో సైకిల్ మీద తీసుకెళ్లారు పిల్లలు. అంటే వాళ్ళకు వాళ్ళల్లో కాస్త పెద్దవాడికి ఒక సైకిల్ ఉన్నట్టుంది, వాడు సైకిల్ మీద సీటు మీద వినాయకుడిని పెట్టి వీళ్ళేమో వాడు నడుపుతున్నాడు, చేత్తోనే నడుపుతున్నాడు, చేత్తో పట్టుకుని ఎక్కల నడుపుతూ ఉంటే చుట్టుపక్కల పిల్లలు చక్కగా భజన చేస్తున్నారు. ఇంత పిల్ల ఇట్టి 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 చేతులు కళ్ళు తిప్పుకుంటూ వీళ్ళ భజనకు అనుగుణంగా ముందు నడిచింది. ఎంత బాగా అనిపించిందంటే వాళ్ళ భక్తి, అది భక్తి.